పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉండే క్రేజ్ సంగతి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే బేసిక్గా పవన్కు ఉండే క్రేజ్ ఆయన సినిమాలకు కావాల్సినంత హైప్ తీసుకొచ్చేస్తూ ఉంటుంది. అలాంటిది పవన్ మిగతా హీరోలాగా తన సినిమాలను ప్రమోట్ చేస్తే ఎప్పటికప్పుడు ఫ్యాన్స్కు పవన్ సినిమాల అప్డేట్స్ ఇస్తూ మేకింగ్ వీడియోస్ లాంటివి వదులుతూ ఊరిస్తూ ఉంటే ఇక ఆ సినిమాకు ఎంత హైప్ వస్తుందో చెప్పేదేముంది. ఇన్నాళ్ళు చూడని ఈ చిత్రమే ఇప్పుడు చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇప్పటిదాకా ప్రమోషన్స్ పరంగా బాగా వెనుకబడ్డ హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడు ఉన్నట్టుండి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. బాహుబలి తరహా భారీ కథాంశంతోనే సినిమా తెరకెక్కుతూ ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని మేకర్స్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలపకపోవడం వల్ల అనుకున్నంత హైప్ రాలేదు. ఏడాది కిందట ఒక టీజర్ను వదిలారు, ఆ తర్వాత ఏ ముచ్చట లేదు, అసలు షూటింగ్ గురించి కూడా సమాచారం లేదు. అయితే చాన్నాళ్ల విరామం తర్వాత కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతూ లొకేషన్స్లో పవన్ ట్రైన్ అవుతూ ఉన్న ఫోటోలు కొన్ని వదిలిన టీం ఈ ప్రిపరేషన్ తాలూకు వీడియో ఒకటి వదిలింది. అది కాసేపటికే సోషల్ మీడియాను షేక్ చేసేసింది, సినిమా మీద ఉన్నట్టుండి హైప్ పెరిగిపోయేలా చేసింది. ఈ వీడియో చూసి పవన్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ వచ్చేసాయి. ఒకప్పుడు యాక్షన్ సన్నివేశాల మీద పవన్ చాలా ఫోకస్ పెట్టేవాడు, వాటి కోసం ఎంతో కష్టపడేవాడు. గత కొన్నేళ్లలో కథ మారిపోయింది, ఏదో మొక్కిపడిగా షూటింగ్కి వచ్చి వెళ్తున్నట్లే కనిపిస్తూ ఉంది. ప్రిపరేషన్స్ గట్రా ఏమీ ఉండట్లేదు, యాక్షన్ ఘట్టాల మీద శ్రద్ధ కనిపించలేదు. కానీ హరిహర వీరమల్లు కోసం మాత్రం ఒకప్పటి స్థాయిలో కష్టపడి యాక్షన్ ఘట్టాలు అద్భుతంగా వచ్చేలా చూస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి తోడు ప్రమోషన్స్ మీద కూడా టీం ఫోకస్ పెట్టడంతో సినిమాకు మంచి హైప్ వచ్చేలా కనిపిస్తోంది.